నమస్కారం అండి. మీ ఊరు మీరు ఏం చేస్తారో చెప్తారా? ఏమండి, మాది నిడమర్రు గ్రామం. మేము ఏదో కూలి పనులు చేసుకుంటా ఉంటామండి. పోతే పింఛని వృద్ధాప్య పింఛను నెల నెల కరెక్ట్గా వస్తుందండి. పరిపాలన కూడా బాగుంది. సన్నగారులు అందరికి అన్ని ఇచ్చారు కనుక అన్ని లోన్స్ అని అయ్యని అని అందరికి ఇచ్చారు. బాగుంది పరిపాలన, చక్కగా పొలాలు లోన్లు ఇస్తున్నారు, బాగుంది. మరి చాలా మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కదా, ఇప్పుడు పోవాలి జగన్ పోవాలి జగన్ అని నినాదాలు చేస్తున్నారు కదా? అవునండి. లేదండి, పరిపాలన అంత శుభ్రంగా బాగానే ఉంది. ఎవరో ఒకళ్ళారా ఏదో ఆందనోళ్ళో లేకపోతే పార్టీ అభిమానమే అని అంటున్నా కానీ లేదండి, పరిపాలన బాగానే ఉంది. మరి ఇసుక గురించి చాలామంది కూలీలు ఇబ్బంది పడిన పరిస్థితులు చూస్తున్నాం మనం, దానిపైన ఏం చెప్తారు? మరి ఇసుక ఇదివరకు ఇబ్బందిగానే ఉంది కదనండి, ఇప్పుడు మరి కంత ఇసుక వదిలినాక జనం బాగానే ఉన్నారు, కంత పనులు జాగినాయి, పనులు చేసుకుంటున్నారు. ఇసుకని గురించి కూడా ఇప్పుడు కొంచెం ఇబ్బంది లేకుండానే ఉంది ఇప్పుడు ఇసుకే. ఇప్పుడు వాలంటీర్స్ అన్నీ చొరవ చూసుకుని అన్నీ బాగా చూసుకుంటున్నారంటారా, వాలంటీర్స్తో ఎలా ఉంది సంబంధాలు? వాలంటీర్ బాగానే ఉందండి, అన్ని చక్కగానే వాళ్ళు ఇల్లు తిరిగి చెబుతున్నారు, వచ్చి అడుగుతున్నారు, నన్ను అడిగారు, నాకు ఇస్తున్నారని నేను చెప్పాను. బాగా ఎంత పింఛను వస్తుంది? 2,250 రూపాయలు వస్తున్నాయి. కరెక్ట్గా 1st తారీఖు లేకపోతే 2nd తారీఖు ఫస్ట్నే ఇస్తున్నారు, అందకపోతే 2nd తారీఖు. జనం ఎక్కువ ఉంటాను. పింఛన్ మీకు ఇప్పటి నుంచి వస్తుందా గత ప్రభుత్వం? నాకు దగ్గర దగ్గర గత ప్రభుత్వం నుంచి ఇచ్చే వస్తుంది, 200 కానీ వస్తుంది. ఓకే. మీ కుటుంబ సభ్యులు మీ ఊరు ప్రజలకి మీలాగే అన్ని సౌకర్యాలు అందుతున్నాయి గవర్నమెంట్ నుంచి? అన్ని సౌకర్యాలు అందుతున్నాయండి, మా ఊరిలో ఇబ్బంది ఏమి లేదు, అందరికి ఏ తేడా లేకుండా అందరికి చక్కగా అందుతున్నాయి. పింఛన్లు కానీ 2500 రైతు వారి భూములు రాజధానికి పోయినందుకు కానీ వాళ్ళకి 2,500 అందరికి కరెక్ట్గా అందుతున్నాయండి. కానీ ఈ వ్యతిరేక నినాదాలు ఎందుకు వస్తున్నాయి అని అని మీ అంచనా? నా అంచనా పార్టీ అభిమానమైన వాళ్ళ అభిమానులు వాళ్ళు అటు చెబుతూ ఉంటారండి. ఓకే. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు అంటే మీకు ఇలాంటివన్నీ సౌకర్యాలు అందేటివా టైంకి? ఎంత కొంత లేటుగా వస్తూ ఉండేయండి, 2 రోజులు అటు ఇటుగా ఆళ్ళనే గారు ఇచ్చాడు, కానీ అంత లేటుగా వస్తూ ఉండేవి, ఇప్పుడు కరెక్ట్గా వస్తున్నాయి టయానికి. సో మొత్తం మీద మీరైతే ఈ పరిపాలనపై వైఎస్ఆర్సీపీ 6 నెలల పరిపాలనపై పూర్తి సంతృప్తిగా ఉన్నారండి? ఈ పరిపాలన బాగుంది, తృప్తిగా ఉంది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన.